తెలంగాణ ప్రభుత్వం గీతా కార్మికులను గుర్తించిన ప్రభుత్వంగా ముందుంటున్న మన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన స్థానిక శాసనసభ్యులు, మరి అన్ని విధాల ఆదుకుంటున్న మన ఈ కార్మికులను కనుమరుగైన తరుణం లోపల మన తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందులో మేము పనిచేస్తున్నాం. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు సారు. మనం గీతా కార్మికులను ఎప్పుడు కూడా గుర్తించలే. గీతా కార్మికులకు ఆ చెట్ల పన్ను రద్దును కూడా చేసింది. అది మనం పూర్తిగా గుర్తుంచుకొని ఎప్పుడు మనం తెలంగాణ వైపు అందరం ఉంటామని కోరుకుంటూ, ఇంకా ఈ సంఘ భవనానికి ఎలాంటి సహాయ సహకారాలు అయినా సార్, ఇప్పటికే డిఎంఎఫ్టీ నిధులు మాజీ ఎంపీ కవితక్క గారి సహకారంతో మంజూరు చేయించారు. అన్ని ఎలవేళ మనకి ఎప్పుడు ఎంబడి ఉండి మేము కూడా అందరం సహాయ సహకారాలు అందరం ఒకరికొకరు కలిసి మెలిసి ఉండి ఈ సంఘ భవనాన్ని పూర్తి విజయవంతం, ఈత కార్మికులందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మనది, మన గుడి నిర్మాణం కొరకు అనేటువంటి విధంగా అందరూ కష్టపడి దీన్ని పూర్తిగా నిర్మాణం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సంజయ్ అన్న గారు గతంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా తను ఇన్ఛార్జిగా ఉండి అక్కగారి వెంటపడి మా యొక్క జైత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపనతో ఈరోజు వారు నిధులు మంజూరు చేయించి, ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా మంజూరు చేయించి ఈనాడు ఈ గతంలో ఉన్న మా ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే ప్రతి ఒక్క పనులన్నీ ఆరంభం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని తపన ఉన్న నాయకుడు, అంకిత భావన నాయకుడు మన సంజయ్ అన్న గారికే దక్కుతుంది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈత కార్మికులను, గౌడ కుల బాంధవులందరికీ కూడా ఈత తాటి వనాలను పెంచి వాటిని పోషించి వారందరికీ జీవనోపాధి కల్పించే విధంగా గౌడ కుల సంఘాలకే కాకుండా ప్రతి ఒక్క కుల సంఘాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఈ యొక్క ఈరోజు శంకుస్థాపన చేసిన ఈ యొక్క భవనానికి డిఎంఎఫ్టీ నిధుల ద్వారా అన్నగారి సహకారం, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు కవిత కల్వకుంట్ల కవితక్క గారి సహకారం, వారి అండ ఎప్పుడు మనకు ఉంటుంది. కాబట్టి అక్కగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన గౌడ కుల బాంధవులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. పులాస గ్రామం జైత్యాల మండలంలో అతిపెద్ద గ్రామం. ఒకవైపు పాడి పంటలతో ఉంది, రెండవది ప్రముఖ వ్యవసాయ క్షేత్రం కూడా ఇక్కడే ఉంది. మరి ఆ వ్యవసాయ క్షేత్రం ఉండడం వల్ల ఇవాళ పులాస కూడా కొంత అభివృద్ధి అవుతూ ఉంది, బాగా అభివృద్ధి అవుతూ ఉంది. దాంతోపాటుగా పులాస క్షేత్రానికి కూడా 22 కోట్ల రూపాయల నిధులతోటి భవనాలన్నీ కూడా కొత్తగా మనం నిర్మించడం జరిగింది. అట్లనే కొంతమంది ఆక్రమణలు చేస్తున్నారని చెప్పి కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టించడం జరిగింది. అంటే ఈ రకంగా పులాసకు ఒకవైపు కలక్షేత్రం, అదేవిధంగా కాకతీయులు నాటి ఆలయం, పౌలస్తక్షేత్ర ఆలయం, అది కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన సభ్యులు, అదేవిధంగా చైర్మన్ వీరశంకర్ గారు ఉన్నప్పుడు 920,000 తో అక్కడ కూడా మనం ఒక కళ్యాణ మండపంకు శాంక్షన్ ఇచ్చుకున్నాం. ఆ పనులు కూడా వర్షాల వల్ల ఆగిపోయినాయి కానీ పూర్తి అవుతాయి అతి త్వరలో. అట్లనే జైత్యాల వివిధ సంఘాలకు ఇక్కడ పులాసలో వివిధ సంఘాలకు, గౌడ సంఘానికి, బ్రాహ్మణ సంఘం, యాదవ సంఘం, మాల సంఘం, మాదిక సంఘం, కుమార్ సంఘం, పద్మశాలి సంఘం, అదేవిధంగా మునూర్కాప్ సంఘం, మైనార్టీస్కు, ముస్లిం సోదరులకు వీళ్ళందరూ కూడా నిధులు ఇచ్చుకున్నాం. ఒకటి రెండు సంఘాలై మిస్ అయినాయి, దాంట్లో ఒకటి దళిత సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా గంగపుత్ర సంఘం కూడా ఉన్నది. గౌడ సంఘం, బ్రాహ్మణ సంఘంకు కొద్ది నిధులు కూడా తక్కువ వచ్చినాయి. తప్పకుండా వీటి కూడా మళ్ళీ కూడా చేస్తాం. ఎప్పుడైనా కమ్యూనిటీ హాల్స్కు, సంఘ భవనాలకు తెలంగాణ ప్రభుత్వం రాకముందు 50,000 ఇచ్చిన రోజులు లేవు, అప్పుడు ఇప్పుడైతే. కానీ మన ముఖ్యమంత్రి గారు, నేను అప్పుడు ఓడిపోయి ఉన్నా కానీ ప్రతిపక్షం ఆపోజిట్ ఎమ్మెల్యే గెలిచినా కానీ సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చారు నిధులు. అంటే ఈ రకంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ప్రతి సంఘానికి ఒక అర్రా, ఒక రూమ్ ఉండాలి. ఉంటే ఏంటంటే ఉన్న వాళ్ళకల్లా బంగ్లానే ఉంటుంది, లేని వాళ్ళకే పుట్టెంటికలో పురుడో ఇంకేదో ఉంటే ఒక తాబు ఉంటుంది అని చెప్పే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు. మరి అందుకోసం ఇట్లా పెట్టడం జరిగింది. ఇక గౌడ అన్నలకు చేసే విషయంలో ప్రస్తుతానికి చాలా చెప్తాను అనుకుంటా, మా చంద్రశేఖర్ గౌడ అంతా తెలిసిన మరి మేమున్నాను, తనకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ పొద్దుగాల పేపర్ చూస్తే కూడా నాకు నిన్న కేటీఆర్ రామారావు గారి దగ్గరనే శ్రీనివాస్ గౌడ్ గారు కలిసింది. వారు మన రాయకల్ సంఘాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్పింది, నీరా అనేది రేపటి నుంచి కూల్ డ్రింక్ అమ్మినట్టు అమ్ముకోవచ్చు.
నిజంగా చెప్పాలంటే కుడ్రింకే మనం అలా ఫర్మెంటేషన్ చేయకపోతే చెయ్యం మనం. కాబట్టి చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఈ గీత వృత్తి మీద బతికేవాళ్ళు గౌరవంగా బతకాలి, 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఒక చెట్లు ఇచ్చిన దాఖలా ఎన్నడూ లేదు. అటువంటిది మన ప్రభుత్వం ఈత చెట్లు పెంచి ఆ చెట్టు పెట్టేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లో నడుగురు ఇక్కడ ఉన్నాడు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్, 18 రూపాయలు చెట్టు పెట్టడానికి ఇస్తుంది. గుంత దవ్వేతందుకు చెట్టు పెట్టేందుకు మళ్ళీ 3 రూపాయలు 40 పైసలు, అంటే ఒక్కొక్క చెట్టు పెట్టేందుకు 21 రూపాయలు 40 పైసలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ తర్వాత మనం నీళ్లు పోసుకుంటే కూడా కొంత డబ్బు ఇస్తూ ఉన్నాయి 5 రూపాయల చెట్టు నెలకు. అంటే ఈ రకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం గోడన్లకి మాత్రం పనిచేసింది లేదు. చెట్టు పన్ను రద్దు చేసినాం, ఇవాళ అధికారుల నుంచి కూడా ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. మరి అదేవిధంగా మరి మార్కెటింగ్ కావాలి, దగ్గర ఉన్నాయంటే వేస్తాయి, దూరంలో ఎక్కడో ఉంటాయి, వాళ్ళు పొద్దున్నే తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి ఇవాళ రేపు అన్ని చిన్న చిన్న షాపులలో కూడా ఫ్రిడ్జ్లు అయినాయి, అలా పాలు అమ్ముతుండ్రు, కూల్ డ్రింకులు అమ్ముతుండ్రు. అట్లనే మన స్వచ్ఛమైన నీర అమ్మే విధంగా లైసెన్సులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రవేశపెట్టింది. మొన్న ఇటుకేళ చెప్తా ఉన్నారు, ఇటుకేళకెళ్ళి రోజు ఒక లారీ పోనట మీదకి ఎట్ సెట్ పెట్టుకుని హైదరాబాద్ కళ్ళు, హైదరాబాద్లో కళ్ళు డిపోలు అన్నీ బంద్ చేసిన పాత ప్రభుత్వాలు మళ్ళీ మన ప్రభుత్వం తెరిపించింది. అయితే హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన తెలంగాణలో 4 కోట్లు ఉంటే 1.3 కోటికి 30 లక్షలు అన్నీ ఉండేవి. అంటే మొత్తం ఇప్పుడున్న 32 జిల్లాలలో 2 కోట్ల చిల్లర ఉంటే 1 కోటి చిల్లర అనే ఉన్నారు. సంపద వచ్చేది కూడా అక్కడికెళ్ళే వస్తుంది, కొనుగోలు శక్తి కూడా అక్కడే ఉంది. కాబట్టి అక్కడ కూడా కళ్ళు డిపోలు తెరిపించారు. మరి మీరు కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. పోయిన సంవత్సరం పెట్టినాం, అవి కొన్ని చనిపోయినాయి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాదు. మరి ప్రతిదీ వచ్చి ముఖ్యమంత్రి గారు చెట్టుకు నీళ్ళు వదిలేడు, ఎమ్మెల్యే చేయలేము, చేసినాం మీరు కూడా కొద్దిగా పక్కన చిత్తడం ఇతడం ఉంటే తీసేసి ఇంత దగ్గరున్న కన్నా ఇంత బాధ్యత ఇంత మొత్తం చుట్టూ చెరువే ఉంది, నీళ్ళు పెట్టి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఈసారి అయితే ఎక్కడ పెట్టినా మొలిసినాయి, పోయిన సంవత్సరం కొంత కరువు ఉండే, ఈసారి అశ్రద్ధ చేసారు మీరు, చాలా గ్రామాలలో పెట్టారు. ఇప్పుడే యువకుడు చెప్తున్నాడు అధికారులు కూడా యాడ్ చేసిరని చెప్పి. ఇప్పుడు ఒక్కొక్కరు దగ్గరికి అయితే పోలేం. మేమేం చెప్తాం, సంజయ్ కుమార్ ఒక శాసన ఎమ్మెల్యే ఎక్సైజ్ ఈఎస్కో సూపరింటెండెంట్ చెప్పి ఈ టార్గెట్ గిదా ఏ ఊర్లో పెట్టావు ఎన్ని పెట్టామని అడుగుతాం, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మొత్తం మనం కూడా ముందర పడాలి, మనం కూడా ముందర పడాలి. ముందర పడ్డప్పుడు అవుతుంది, అయిందేందో అయింది, ముందు ముందు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. మరి పోలాసులకు కొంత స్థలం ఉన్నది, కొద్దిగా గుట్ట అని ఫారెస్ట్ రోడ్ అంటారు, మరి రెవెన్యూ అని వాళ్ళు అంటారు. ఏదైనా కానీ మీరు పోయి చెట్లు పెట్టుకోరు, అద్దరిటి వాళ్ళు ఎవరు పట్టాలు ఇవ్వంటే కష్టం, అసైన్మెంట్ అంటే మళ్ళీ ఇప్పుడు అది పెట్టకుండా ముందర కాగితం. కానీ చెట్లు పెట్టుకుంటే అద్దరిటి వాళ్ళు ఎవరు మొత్తం చెరువు కట్టుకుంటే మొత్తం పెట్టుకోరు, ఈడ పెట్టు అక్కడ పెట్టు ఎన్ని చెరువులు 3 చెరువులు అన్నక్కల పెట్టు అద్దరిటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ 10 ఎకరాలు ఎదుగుతాయి. రేపటి నాడు ఈజీగా ఉంటుంది, మంచి డెఫినెట్గా మంచి మార్కెట్ ఉంది. నేనేం మద్యం తాగోనా, అందుకే ముఖ్యమంత్రి గారు నీరా మొన్న 3 రోజుల కిందనే నాకు వాళ్ళు తెచ్చిచ్చారు, 12 రోజులే ఒక గ్లాస్ తాగి చూసి ఎంత మంచి అనిపించింది కమ్మ. 3 కాదు కానీ 5 రోజులు అయింది అంతగా వాడు తెచ్చి మా సురేష్ గౌడ్ తెచ్చిచ్చాడు. అంటే చెప్తున్నా ఇది ఆరోగ్యానికి నీర మంచిది కాబట్టే ప్రభుత్వం శాస్త్రీయంగా పరీక్షలు చేయించి అది మంచిదే చెడు చేయదని చెప్పి, స్వచ్ఛమైన నీర మంచిదే చెడు చేయదని చెప్పి ఇవాళ అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి గౌడన్నలు మీ ప్రేమ ఉండబట్టే మేము గెలిచినాం, ఇదే ప్రేమ ఇదే సహకారం మీకు మా వైపు, అదేవిధంగా మేము కూడా మీతో కలిసిమెలిసి ఉండడానికి అన్ని విధాల ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మున్ముందు కూడా సంఘ భవనానికి ఇంకా కొంత నిధులు కూడా, ఇప్పుడు నిధులు మాకు ఇవ్వలేదు మీ అందరు తెలుసు, కొంచెం ప్రపంచం అంతా కూడా కొద్దిగా పైసలు తక్కువ ఉన్నాయి, దేశంలో కూడా తక్కువ ఉన్నాయి, అట్లే రాష్ట్రంలో కూడా కొద్ది తగ్గినాయి, కాబట్టి నాకు పెద్ద నిధులు రాలేదు. గతంలో రోజు తిట్టే ఎమ్మెల్యే సభ కూడా సంవత్సరానికి 3 కోట్లు ఇచ్చారు, నేను ఇంటి మనిషినైనా నాకు 1 రూపాయి రాలే. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి పరిస్థితి, మీరు కూడా తలా కొన్ని వేసుకొని కొద్ది చెత్త లెవెల్కి తీసుకురాని, చెత్త లెవెల్కి తీసుకొచ్చేసరికి తప్పకుండా మళ్ళంతా మంచిగా కుదుట పడుతుంది. ఎందుకంటే పరిసరి నిధులు బాగా ఇచ్చినాం కాబట్టి సార్ కొద్దిగా ఇబ్బంది ఉంది, మళ్ళీ వచ్చిన నాకు ఇస్తే నేను తప్పకుండా మళ్ళీ మీ అంట కూడా మీకు సహాయం చేస్తా. కానీ కొన్ని పెద్ద డబ్బు ఖర్చు కాకుండా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మంచి ఆలోచనకు వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఈత చెట్లు
పెట్టుకోవాల్సింది ఇప్పటికైనా కానీ పెట్టుకొని కొంచెం దగ్గర దగ్గర నీళ్ళ దగ్గర ఇక్కడ మనిషికి ఒక 10 చెట్లు మీరు మనిషికి ఒక 10 చెట్లు నీళ్ళు పోసుకోలేమా? ఎప్పుడంటే అప్పుడు ఇప్పిస్తాను. చెట్లు తయారు ఉన్నాయి అంతటా కూడా తిన్నారా? ఓ 500 చెట్లు యాట ఒక 500 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి, మీకు చెట్టు ఫ్రీ ఇచ్చిరి, గుంత తవ్వుతే 18 రూపాయలు ఇచ్చిరి, నువ్వు చెట్టు పెట్టి మను కూడిపినందుకు 3 రూపాయలు 40 పైసలు ఇచ్చిరి, నువ్వు 100 చెట్లకు నీళ్ళు పోసుకుంటే నెలకు 500 ఇచ్చిరి. ఏ ప్రభుత్వం చేసి చేస్తుంది ఇంత మంచి పథకం? 100 చెట్లకి మీరు నీళ్ళు పోసుకుంటే 500 రూపాయలు వచ్చాయి నెలకు 500, 100 చెట్లకు పోసుకుంటే. కాబట్టి ఈ ఇవన్నీ కూడా మనం కూడా కొంత ముందరబడి చేసుకోవాలి. మీరు కూడా మంచి అభివృద్ధిగా కావాలి, డిమాండ్ ఉంది. మొన్న ఒక గ్రామంలో చెప్తా ఉన్నారు, నేను దుబాయ్లో మంచి లేదు పరిస్థితి, మాకు మళ్ళీ పాలు ఇంటి 100,000 రూపాయలనే ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తున్నాడు దుబాయ్. ఇది వాస్తవం నేను చెప్పేది. జైత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఊరు, కావాలంటే మీరు ఎప్పుడైనా రాదిగా చెప్తా ఊరు పేరేంది, ఎవరు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు? అక్కడ గౌడన్నలు అందరూ కలిసి చెట్లు బ్రహ్మాండంగా పెంచుకున్నారు కాబట్టి ఉపాధి ఉంటుంది, మాకు ఇదే అడుగుతుంది. మరి బేకారుగా తిరుగుడు, ఆ దుబాయ్ మాస్కట్ పోయి ఇబ్బందుల్లో పాలవుడు, అనారోగ్యం పాలవుడు, ఏజెంట్ల చేతులలో మోసపోయే బదులు చదువుకున్న వాళ్ళు బాగా చదువుకొని కలెక్టర్లు కానీ ఐఆర్ఎస్ కానీ కాలేదా? మన రాయకల్ అన్న పేరు ఏమండి, వీళ్ళ కొడుకు పెద్ద ఆఫీసర్, ఇప్పుడు మామూలు ఆఫీసర్ ఆయన శ్రీకర్ గౌడ్ పెద్ద ఆఫీసర్ ఆయన కాలేదా? మేము మంచి న్యాయవాదులు కాలేదా? డాక్టర్ కాలేదా? మా శేఖరాలు నేను గౌడ్ కులు వస్తాయి చదువుకుంటూ అటు చదువుకొని, కానీ అట్టి వాళ్ళు బేరోజుగారు అన్నట్టు తిరగద్దు, దుబాయ్లు మస్కటతో పట్టద్దు, ఏజెంట్ల చేతిలో మోసపోవద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి మంచి లేదు, ఆయిల్ ధర తగ్గిపోయింది, రోజు కొట్లాలే, ఇరాన్ వీకింది, సౌదీ మీద మొన్న బాంబులు పడ్డాయి, అన్ని అక్కడనే లొల్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. మలేషియా పోతేనైతే ఘోరం, ఇప్పుడు ఒకటే కంపెనీలో 200 మంది ఎట్టి చాకరీ చేసినట్టు చేస్తున్నట్టు మొన్న చచ్చిపోతే 2 శవాలు తెప్పించారు, 2, ఒక్కరునేమో కొలవాయి, అలా కొడుకు వచ్చి కలిస్తే టికెట్ పైసలు పెట్టించి దొరకబడి తెప్పించాం. ఈ డిసెంబర్ దాకా మలేషియాలో వాపసు పంపిస్తున్నారు, ఆమ్నెస్టీ అంటారు. మన ప్రభుత్వం మాట్లాడింది డిసెంబర్ తర్వాత అక్కడ ఉంటే సరైన వీసా లేకపోతే జైల్లో పెడతారు, డిసెంబర్ వరకే అవకాశం ఉంది జైలు వెళ్ళి రావడానికి. మనలో ఉన్న మలేషియాలో ఉండి కలివేలే ఉంటే వెంటనే రమ్మని చెప్పాలి ఎవరైనా కానీ. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కాబట్టి తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మన గవర్నర్లు, మీకు ఇంత వ్యవసాయం ఉన్నా కానీ ఇవాళ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా ఇస్తూ ఉంది. నాగనూరులో ఒక గౌడు చనిపోతే అనారోగ్యం పాలయండి, రోగాలు దవాఖానలకు ఉన్నాయో అప్పులైంది, పిల్లలు లేరు, కానీ ప్రభుత్వం అధ్యక్ష భూమి ఉన్నది 5 లక్షల రూపాయలు ఇచ్చింది నాగనూరు పక్కకి, మీరు తెలుసుకోండి. 50 సంవత్సరాలు ఈ రకంగా 50 ఏళ్ళకు 2 సెట్ల పెన్షన్ అనుకోండి, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు మీ భార్యలు వీడిలు చెప్తే 2,000 రూపాయల పెన్షన్, ఇవన్నీ కూడా ప్రభుత్వం గొప్ప చెప్తాను. బళ్ళల్లో కూడా ఇవాళ మంచిగా సార్లను పెట్టింది, ఇంగ్లీష్ మీడియం పెట్టింది, లేనోళ్ళకి సన్నబియ్యం పెడుతున్నారు, హాస్టల్లో ఉన్నది, అన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరి సహకారం, ప్రభుత్వంకు మీ అండ ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పెద్ద ఎత్తున పనిచేస్తారు. మన ప్రియతమ నాయకురాలు కవిత గారు కొద్దిటితో ఓడిపోవచ్చు కానీ నిజంగా బాధ అనిపిస్తుంది, వారు కానీ గెలిచి ఉంటే ఇంకా ఎక్కువ పనులు చేస్తుంటే అది ఆ టైంలో గాలి ఎట్లా వచ్చింది ఇక దాన్ని ఎవరు నిందించేది ఏం లేదు. కానీ వారు చాలా కార్యక్రమాలు చేసారు, ఇవాళ మన అక్క చెల్లెలకు బీడీ పెన్షన్ వస్తుందంటే కవితక్క గారే ఆలోచన, దేశంలో ఎక్కడితలేరు, ఇవాళ బాగా మాట్లాడతారు ఈ పువ్వు గుర్తులు కానీ చేతి గుర్తులు కానీ, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అంతటా వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఎక్కడ నిస్తుండ్రా? బీడీలు 16 రాష్ట్రాలే చేస్తారు, ఎక్కడ నిస్తుండ్రు? అదే మన ఊర్లో ఒక 500 మంది బీడీ పెన్షన్ వస్తుంది కదా, ఒక్క పులాస కాడ. కాబట్టి కవిత గారిని కూడా ఎన్నడూ కూడా మనం మరవద్దు, వారి సేవలు తప్పకుండా మనకు అందుతాయి, ఓకే, తప్పకుండా వారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు. మనం కూడా వారిని ఎన్నడూ కూడా మరవకుండా మనందరం కూడా సాగతించుకుందాం, నేను కూడా కలుస్తా అనుకున్నా. మీరందరూ కూడా అదే విధంగా ఏ ప్రేమ ఆదరణ ఇన్ని రోజులు ఇచ్చినా అట్లే ఉంచాల్సిన కోరుతాను.